కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదా నిన్న జరిగిన ఘటన మీద 9 గంటల పాటు అక్కడ అలా జరగడం వల్ల ఒక సింపతి క్రియేట్ అవలేదా ఒక సింపతి అనేది తెలుగుదేశం పార్టీ మీద పెరగలేదా సార్ తెలుగుదేశం వాళ్ళు అనుకోగానే సింపతి రా సార్ పసుపు కుంకుమ ఇస్తేనే రాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చీప్ ట్రిక్లు ప్లే చేస్తూ వచ్చింది అనుకున్నారండి అక్క చెల్లెమ్మలు మీకు నేను పసుపు కుంకుమ ఇస్తున్నా అంటే ఆ పసుపు కుంకుమ బ్యాలెట్ బాక్సుల మీద వేసి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పారు ప్రజలు మీరు ఏదో ఎయిర్పోర్ట్ లో వచ్చేసి 9 గంటలు కూర్చొని నేను ఒక డ్రామా రచ్చి కట్టించేశాను పొద్దున్నే తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చేసి మళ్ళీ సాయంత్రం తెలంగాణ పారిపోయాను నా ఇంట్లో కనంటే ఇది ప్రజలు ఓట్లేస్తారు అనుకుంటే ఎందుకంటే పిచ్చుతానం ఉంటుందా అది కూడా ఎక్కువ రోజులు లేదు కదా మొచ్చట ఇంకా నా 8 రోజులకే కదా మొచ్చట తీరిపోయేది 14వ తారీఖు రిజల్ట్ వచ్చింది 10వ తారీఖు ఎన్నికలు ఆ మొచ్చట కూడా ప్రజలు చూపిస్తారు కదా నేను చెప్పేది ఏంటంటే సార్ మనం ఒక నీతి గల రాజకీయాలు చేస్తే ప్రజలు ఈ రోజు కాకపోతే రేపటి కానీ మనం లైక్ చేస్తాం ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నీతి ఒక విశ్వసనీయత ఒక విలువలు మనం ఇస్తే ఇటువంటిది చేయాలి మనం మాట చెప్పావా చేసావా దీని ప్రకారం రాజకీయాలు ఉండాలి ఏదో మనం ఒక డ్రామాగా క్రియేట్ చేసి ఒక రక్త కట్టించే కార్యక్రమం చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకోవడానికి బాగుంటుందేమో కానీ ప్రజలైతే ఓట్లేయడానికి రెడీగా ఉంది రేపు పొద్దు కనపడిపోతా ఉన్నాం కదా సూటిగా ఒకటే చెప్పబోతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి సార్ సీనియర్ లీడర్ 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు మా వయసు మా వయసు కంటే ఎక్కువ మీ రాజకీయ అనుభవం కానీ మీరు ఇటువంటి చీప్ ట్రిక్ ప్లే చేసి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు పర్మిషన్ లేని సంగతి మీకు తెలుసు లేనప్పుడు మీరు హైదరాబాద్ లోనే ఉండి అక్కడి నుంచే మీరు నిరసన చెప్పొచ్చు కదా ఇంట్లో కూర్చొని ఇదిగో కడపడి అడ్డుకున్నారని చెప్పి రోజు మీరు జూమ్ లో వచ్చి ఎట్లా చెప్తారో అలానే ఎందుకు చెప్పలేదు పర్మిషన్ లేకుండా ఎందుకు ఎయిర్పోర్ట్కి వచ్చారు మీకు ఎలక్షన్ కూడా ఉన్న సంగతి తెలిసి మీరు ఎందుకు ఏ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి షెడ్యూల్ రిలీజ్ చేశారు వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు సూటిగా అడుగుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెంకటరెడ్డి గారు ఇంకో పాయింట్ కూడా రేజ్ అవుతుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా యాక్టివ్గా తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు పంచాయతీ ఎన్నికల్లో అసలు బయటికి రాలేదు మంత్రులు ఎమ్మెల్యేల మొత్తం చూసుకున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా అదే తరహా ప్రచారం చేస్తూ ఉంటే అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేసింది నిజమేనా సార్ ఆ మాట చెబితే తెలుగుదేశం వాళ్ళే కొడతారు సార్ చంద్రబాబు నాయుడు గారు మన పంచాయతీ ఎన్నికల్లో బాగా యాక్టివ్ జరిగింది ఎన్ని వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారికి మాకు ఎన్ని ఏకగ్రీవాలయని అన్ని వచ్చినాయి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు ఇటుకి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్ జరిగితే మేమేదో భయపడతాం అంట అసలు పోటీ చేయడానికి క్యాండిడేట్లు ఎక్కడున్నారు సార్ పోటీ చేసిన క్యాండిడేట్లు కూడా మా కొద్ది తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళు బయటకు వచ్చేస్తుంటే ఇంకా తెలుగుదేశం పార్టీ నుంచి మనం ఎందుకు మాట్లాడుకుంటాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలో వాళ్ళంటే కొట్టుకుంటారు వాళ్ళ డబ్బా వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అవసరం పార్టీని లేపుకోవాలంటే వాళ్ళే డబ్బా కొట్టారు మాకేం అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన అవసరం చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పట్టించుకోవట్లా మేము అంతా పట్టించుకోవట్లా సో మాకు ఆయన ఏదో ఇది చేయాలి ఆయన ఏదో ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను ఆపాలి వెళ్ళమనండి నిన్న అయిపోయింది ఈ రోజు వెళ్ళమనండి ఎవరు వద్దన్నారు సార్ ఎలక్షన్ ప్రచారానికి నిన్న కూడా ఎలక్షన్ ప్రచారం అని చెప్పి తీసుకుంటే మీరు ర్యాలీని మనం మీరు కుప్పం వెళ్ళారు ఆపారు ఎవరన్నా కుప్పలో 3 రోజులు మీరు పర్యటించారు ఏదో జనాలు అక్కడికి 5 రోజులు అక్కడికి 5 రోజులు పెట్టుకుని పెద్ద ర్యాలీ చేశారు ఎవరు ఆపారు మిమ్మల్ని మేము ఆపలేదు కదా ఎవరు అది యాజ్ ప్రొసీజర్ ప్రకారం జరిగింది కానీ నిరసన జరిగింది.